అదేండి కానీ మంచిగా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మను మనసులో. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ముందుగా మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఇక ఇవాళ మన వీడియోలో మా ఇంట్లో దీపావళి బ్లాగ్ని చూసేద్దామా. సో దీపావళి పండుగ రోజు అయితే అనమాట వెజిటేరియన్ మెనూతో అయితే జరిపోతుంది. కలర్ రైస్ ఇక మష్రూమ్స్తో పాటు ఇక అలాగే ఇవాళ ఫెస్టివల్ రోజుకి మన ఇంటికి అత్తమామలు కూడా వచ్చేసారు కాబట్టి అందరం కూడా కలిసి దివాళి అయితే సెలబ్రేట్ చేసుకోబోతున్నాము. సో నేనైతే లంచ్ టైం నుంచి అనమాట మీకు డే వ్లాగ్ని చూపించబోతున్నాను. ఇంకా వీటితో పాటు గులాబ్ జామ్లు కూడా రెడీ అయితే అయిపోయాయి. నేనైతే గులాబ్ జామ్ని ఒక పట్టు పట్టేద్దామని చెప్పేసి ఇక వాటితో స్టార్ట్ చేస్తున్నాను. హనీ ఇక సోని పాప ఇద్దరు కలిసి మనకు హెల్ప్ అనమాట. వాళ్ళు బయట సో పటాకులను అయితే కాల్చడం మొదలు పెట్టేశారు. వీళ్ళిద్దరు కూడా మధ్యాహ్నం నుంచే సంబరంగా సంతోషంగా ఇక హనమ్మ అయితే డాడీ నాకు వీడియో తీద్దురా, నేను నేర్చుకున్నాను పటాకులు కాల్ చేయడం అన్నట్లు నన్ను బలవంతంగా లొక్కైపోయి మరి వీడియోలు అయితే తీస్తుంది. సో చాలా సంతోషంగా ఉందన్నమాట. చిన్నప్పుడు మనం ఎంత హ్యాపీగా దీపావళి ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటున్నామో అంతే హ్యాపీగా మన పిల్లలు కూడా దీపావళి సెలబ్రేషన్ అయితే చేసుకుంటున్నారు. ఇక కోడలి పిల్ల సోను ట్రైనింగ్ ఇస్తూ హనీకి అనమాట చూడండి చక్కగా ఒక కర్ర పుల్లకి ఉతకడ్డి పెట్టి దాని హెల్ప్తో అయితే పటాకులు వీళ్ళిద్దరు కాల్చడం అయితే నేర్చేసుకొని ఇక దీపావళి పండుగ సాయంత్రం కాదు మధ్యాహ్నం నుంచే మేము మొదలు పెట్టేసాము అన్నట్లయితే హుషారుగా అయితే ఇద్దరు చూస్తూ పటాకులు కాల్ చేసుకుంటున్నారు. సో ఈ సీన్ అనమాట నేను ఇంట్లో పడుకుని ఉంటే హనీ పాప బలవంతంగా బయటికి లాక్కొచ్చి మరి నాకు వీడియో తీద్దురా డాడీ అన్నట్లు చేసేసింది. ఇక అటు తర్వాత ఈ మధ్య అనమాట సోను హనీ పాప ఇద్దరు కూడా రెగ్యులర్గా ఇన్స్టా రీల్స్కి కానీ యూట్యూబ్ షార్ట్స్కి కానీ డ్యాన్స్ బాగా నేర్చేసుకొని రెగ్యులర్గా అయితే మనం యూట్యూబ్ షార్ట్స్లో పెడుతున్నాము. అండ్ అలాగే సహస్ర ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే కూడా మనము అప్డేట్ అయితే చేస్తున్నాము. సో మీరందరూ కూడా తప్పకుండా మా ఇన్స్టాగ్రామ్ పేజ్ రెండు ఉన్నాయన్నమాట, ఇటు మను మనసులో ఉంది ఒక, అలాగే పిల్లలకి సంబంధించినది సహస్ర హనీ 143 ఛానల్లో అయితే వాళ్ళ షార్ట్ అయితే అప్లోడ్ చేస్తున్నాము. అలాగా వాళ్ళ రీల్స్ అన్నీ కూడా అయిపోయిన తర్వాత ఇక ఇది మా అందరి లంచ్ టైము. సో ఈటీవీలో ప్రతి ఫెస్టివల్ అంటే ఆటోమేటిక్గా ఏదో ఒక సెలబ్రేషన్కి సంబంధించిన ప్రోగ్రాంలు అయితే ఉంటాయి కదా. ఇదిగోండి మా అమ్మ అత్తలు మేమందరం కూడా కలిపి భోజనానికి అయితే కూర్చున్నాము. సో నాన్న నేను ఇక ఒక్కొక్కరుగా నిదానంగా అయితే జాయిన్ అవుతూ ఉంటారనమాట. సో అలా లంచ్ అయితే సరదాగా కనెక్ట్ చేస్తూ ఉన్నాము ఈటీవీ ప్రోగ్రామ్ చూస్తే. ఇక హనీ పాప లంచ్తో మనకు జాయిన్ అయిందంటే మీరు వేరే ఛానల్ ఏది చూడాల్సిన అవసరం లేదు, ఓన్లీ డోరేమాన్ డోరేమాన్ డోరేమాన్. ఇక డోరేమాన్ తప్ప ఇక వేరే ఛానల్ని పెట్టనివ్వదు, అదే ప్రోగ్రాము. అందులో క్యారెక్టర్స్ అన్నీ కూడా మా అందరికీ బై హార్ట్ అయితే అయిపోయాయి అన్నమాట. సో అలా హనీమ ఎంటర్ అయిన తర్వాత రిమోట్ అయితే మా చేతిలోకి అయితే ఉండదు. సో ఇక ఆ ప్రోగ్రామ్ని చూసుకుంటూ ఈ మధ్య కూడా రెగ్యులర్గా ఈ దివాళీ హాలిడేస్లో కానీ లేదంటే దసరా హాలిడేస్లో కానీ ఈ డోరేమాన్ ప్రోగ్రామ్ చూస్తూ మా ఇంట్లో అందరికి కూడా ఆ నేమ్స్ అయితే అలవాటైపోయాయి. ఇక ఇదిగోండి ఇలా నాకన్నమాట ఇవాళ వాటర్ మెలోన్ అయితే కనిపించింది బయట షాప్స్ దగ్గర. సో సీజన్ కాకపోయినా సరే హనీకి ఫేవరెట్ అనమాట. సో ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని చల్లగా లంచ్ తర్వాత సో చల్లగా అయితే వాటర్ మెలన్ అయితే లాగించేస్తున్నాము. ఏదో ఒక ఫేవరెట్ ఫ్రూట్ అనే చెప్పుకోవచ్చు అనమాట. సో దాన్ని కూడా మన హనమ్మ అయితే మంచం కిందికి వేసేసుకొని తినేస్తూ ఉంది. ఎనీవే తన సంతోషమే మా అందరి సంతోషం అన్నట్లు హనీ పాపకి ఇష్టమైన ఐటమ్స్ అన్నీ కూడా అనమాట మనం తెచ్చి పెడుతూ ఉంటాము. సో అలా ఆల్మోస్ట్ రెండు అవుతుంది అన్నమాట టైము లంచ్ చేస్తున్నాము ఈ టైంలో. ఇక ఇటు తర్వాత
చల్ల చల్లగా వాటర్ మెలోన్ని కూడా పొట్టలోకి పడేసి అలా కాసింత సేపు అయితే కొనుక్కు తీసేసాము. ఆల్మోస్ట్ ఇక ఈవినింగ్ అందరం అయితే రెడీ అయిపోయాము. నేను నిద్ర లేచేసరికి పిల్లలందరూ రెడీ అయిపోయారు. ఇక శ్రీమతి గారు మొత్తం పండగ వాతావరణాన్ని అయితే ఏర్పాటు చేస్తున్నారన్నమాట. సాయంత్రం పూట మళ్ళీ ఫ్రెష్గా ఇంటి సరౌండింగ్స్లో అన్నీ కూడా ముగ్గులు అవి వేస్తూ ఉన్నారు. ఇక వీళ్ళిద్దరు కూడా రెడీ అయిపోయారు. మొక్తిక ఆల్రెడీ రెడీ అయిపోయింది. సో ఇక నేను ఒక్కడిని పెండింగ్ ఉన్నానమాట. హనీ నన్ను లేపి, డాడీ ఇంకా నువ్వు లేవా, మనం క్రాకర్స్ కాల్చుకుందాము అన్నట్టు నన్ను బలవంతంగా నిద్ర లేపేసి సో ఈ వీడియోలో అయితే తీసుకుంటున్నాము. సాయంత్రం పూట మా ఇంట్లో అయితే ఏర్పాట్లు జరిగిపోతున్నాయి దీపావళి ఫెస్టివల్కి. ఇక శ్రీమతి గారు చాలా ఓపిక్గా రంగవల్లికలన్నీ చిత్రీకరిస్తుంటే కోడలి పిల్ల సోను, ఇక హనమ్మ మేము కూడా వేస్తాం అంటూ హెల్ప్ చేస్తున్నారన్నమాట. సో వాటెవర్, మొత్తానికి ఈ సీనరీ అంతా కూడా ఎస్, ఇది అసలైన ఫెస్టివల్ దీపావళి అంటే పిల్ల పెద్ద అందరూ కూడా సంతోషంగా హ్యాపీగా టైంని స్పెండ్ చేసుకొని ఇల్లు వాకిల్ని చక్కగా నీట్గా సర్దుకొని మంచిగా ఫెస్టివల్ అలంకరిస్తూ ఇక హనుమ చూడండి తను సొంత ప్రయత్నాలు చేస్తుందన్నమాట ముగ్గులన్నీ వేయడము. సో అలా అయితే సాయంత్రం సీనరీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో మొత్తం మన హౌస్ సరౌండింగ్ అంతా కూడా ఓకే ఫెస్టివల్ లుక్ అయితే వచ్చేసింది. ఇక అటు తర్వాత ఇక దీపారాధన అటు దీపాలన్నీ కూడా పెట్టడము ఈ కార్యక్రమం అయితే జరుగుతూ ఉంటుంది. ఇక ఈ లోపల మన హనీ పాప సోను పాప అయితే ఆగట్లేదు. ఇంకా ఎప్పుడు డాడీ మనం క్రాకర్స్ కాల్చేది, ఇంకా ఎప్పుడు అన్నట్లు. సరే అయితే మొత్తానికి అందరూ కూడా కలిపి దీపాలు అవి సిద్ధం చేస్తున్నారు. సో చాలా అయితే ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటాం కదా. అండ్ ఎప్పుడు కూడా కార్తీక మాసం నెల మొత్తం కూడా దీపాలు గడపకి అటువైపు ఇటువైపు వాడడానికి మాత్రం కొత్త దీపాలు అయితే తెప్పించి పెడుతూ ఉంటాము. ఇక మిగతావన్నీ కూడా రిపీటెడ్గా అనమాట సరౌండింగ్ మొత్తం కూడా పెట్టడానికి. సో ఈ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. అసలు మోక్తికి అయితే చాలా 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 డిస్టర్బ్ చేసేస్తుంది వాళ్ళ అమ్మని అయితే. సో మొత్తానికి అలా దీపారాధన అయితే కంప్లీట్ అయిపోతుంది ఇవాళ అనమాట. సో మొత్తం శ్రీమతి గారు బిజీగా ఉన్నారు. సో దీపారాధన ప్రోగ్రాంలోను ఇంకా దీపాలు పెట్టడంలోను పండగ మొత్తం కూడా ఆవిడ చేతుల మీదుగానే జరుగుతుంది. సో మనము ప్రేక్షక పాత్ర అయితే పోషిస్తున్నాం అనమాట. దొరక్క దొరక్క దొరికాయలే హాలిడేస్ అన్నట్లు హాలిడేస్లో ఫుల్ తినడం పనడం ఇక పిల్లలతో టైం స్పెండ్ చేయడం ఇదే మన డే రొటీన్ అయితే అయిపోతుంది. సో మొత్తానికి పండగ రోజు అనమాట పూజా కార్యక్రమం కూడా అయితే ముగుస్తుంది. ఇక ఈలోపు ఇంటి సరౌండింగ్ అంతా కూడా దీపాలతో డెకరేట్ చేస్తున్నారు. ఇది అయిపోయిన తర్వాత ఇక మనం క్రాకర్స్కి అయితే వెళ్ళిపోదాం అన్నట్లు పిల్లలు వెయిటింగ్, దాని తర్వాత నేను కూడా వెయిటింగ్ అనమాట. సో వాటిని తొందరగా అలా కాల్చి పడేస్తే ఒక పని అయిపోతుంది కదా. ఇదిగోండి అలా అని చెప్పేసి క్రాకర్స్ కాల్చేస్తున్నారని పర్యావరణ ప్రేమికులందరూ కూడా వచ్చి మా మీద అయితే పడకండి. రోజు కాల్చట్లేదు కదా, దీపావళి రోజు మాత్రమే సరదాకి మాత్రమే పిల్లల సంతోషం కోసం మాత్రమే కాలుస్తున్నాము అలా అని చెప్పేసి ప్రకృతి ప్రేమికులందరూ కూడా దీపావళి రోజు బయటకు వస్తారనమాట. ఈ ఒకరోజు ఆపేసినంత మాత్రాన అన్నట్లు. సో దీపావళి అనేది మన ట్రెడిషన్ సంప్రదాయం కొన్ని తప్పదు అన్నట్లు పాటించాలి. అది కూడా లిమిటెడ్గా అయితే ఎనఫ్ అన్నమాట. నాట్ మరి ఎక్కువ పొల్యూషన్ అయితే ఎవరైతే చేయరని అనుకుంటున్నాను. సో వాటెవర్, ఇక ప్రకృతి ప్రేమికుల గురించి మనం కాసేపు పక్కన పెట్టేస్తే దీపావళి అయితే జరుగుతుంది. సో బేసిక్గా చెప్పాలంటే నేను కూడా కాసింత ప్రకృతి ప్రేమికుని నేను చెప్పుకోవాలి. కానీ పండుగలు అనేవి మన సంప్రదాయాలు మన ట్రెడిషన్, వాటిని అయితే మనం మర్చిపోతే ఎలాగా. సో ఈ ఒక రోజుకి మాత్రం అయితే మనము ఆ రూల్ని పక్కనైతే పెట్టేస్తున్నాను. సో అదే అండి, మొత్తానికి పండుగ అయితే జరుగుతుంది. దీపావళికి సంబంధించిన మెయిన్ దీపాలంకరణ అయితే అయిపోతుంది. ఇక మోక్తిక పాప అస్సలు ఉండట్లేదు. బయట ఇంత సౌండ్ వస్తున్న అమ్ము 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 అని భయపడుతూ సో నేనైతే మోక్తికని ఇక ఇంట్లో కూర్చోబెట్టుకొని ఉయ్యాలలా ఊపుతూ ఉన్నాను. ఇంకా ఇదిగోండి అమ్మ కూతుర్లు కలిసి సోను పాప అందరూ కూడా కలిసి దీపాలు అయితే బయట అంతా కూడా రూమ్ మీద అంతా కూడా డెకరేట్ చేస్తున్నారు ఖచ్చితంగా పిల్లలకి అన్నమాట.
దీపాలు పెట్టడము, ఫెస్టివల్ ముగ్గులు వేయించడము ఇవన్నీ అయితే ఖచ్చితంగా ఇన్వాల్వ్ చేస్తూ ఉంటాము. అవి వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటు అవుతాయి కదా, పెద్దయ్యేసరికి కూడా వాళ్ళు ఇవన్నీ అలవాటు చేసుకుంటారనేది. ఆడపిల్లలకు ఇవన్నీ తప్పదు, ఆడపిల్లలు ఇవన్నీ చేయాలి ఖచ్చితంగా అన్నట్లయితే వాళ్ళకి ఇవన్నీ నేర్పిస్తూ ఉంటాము. అలాంటి పిల్లలైతే సెలబ్రేట్ చేస్తూ ఉన్నాము. సో ఇక మా క్రాకర్స్కి సంబంధించిన సెలబ్రేషన్స్ అన్నీ కూడా మీరు ఈ వీడియోలో చూస్తూ ఉంది. ఇక ఈ వీడియోకి తప్పకుండా కిందికి పోయింది సో చూసారు కదా ఫ్రెండ్స్, మా ఇంట్లో జరిగిన దీపావళి సెలబ్రేషన్స్, ఇక దీపావళి బ్లాగ్ అన్నమాట. సో అలా లిమిటెడ్ క్రాకర్స్తో అనమాట, ఎక్కువగా కూడా ఎక్కువ ప్రిఫరెన్స్ అనమాట. లైటింగ్ వచ్చేవి మాత్రమే మేమైతే వాడతాము, సౌండ్ వచ్చేవి నేనే పెద్దగా ఎంకరేజ్ చేయను. ఎక్కువగా పొగలు వచ్చేవి, ఎక్కువగా సౌండ్ వచ్చేవి అయితే నేను పెద్దగా ఎంకరేజ్ చేయను, ఓన్లీ లైటింగ్ మాత్రమే అనమాట. సో అలా పిల్లలు పెద్దరము అందరూ కలిసి కూడా దీపావళి ఫెస్టివల్ని అయితే చక్కగా అయితే సెలబ్రేట్ చేసేసుకున్నాము. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి ఒక లైక్ అండ్ కామెంట్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారు అని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు చెప్పుకుంటూ మీ మను మనసులో